థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొకరోజు యూసీవైలో వాక్య పరిచయం చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనం గత వారం నుంచి పరలోక ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం కదండి. పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అనే అంశాన్ని మనం గత వారం నేర్చుకున్నాం. ప్రార్థన చేయనప్పుడెల్లా ఈ విధంగా చేయండి అని క్రీస్తు వారు తన శిష్యులకు ఈ ప్రార్థనను నేర్పిస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది, మనం చేసే ప్రార్థనకు సమాధానము ఖచ్చితంగా వస్తుందనే నమ్మకాన్ని ఈ మాట మనకు ఇస్తుంది అని మనం గత వారం నేర్చుకున్నాం. పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడని, మనం ఆయన వద్దకు వెళ్తున్నామని, ఆయన వద్దకు సరాసరి ఆయన సింహాసనానికి ఒక పేరు ఉంది అని నేర్చుకున్నాం. ఆయన సింహాసనానికి కృపాసనము, అక్కడ మనకు కృప దొరుకుతుంది, సమయోచితమైన సహాయం దొరుకుతుంది. కాబట్టి ధైర్యంగా మనం ఆయన వద్దకు వెళ్ళవచ్చు అనే అంశాన్ని మనము గత వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం. తర్వాత ఈ మాట అన్న నెక్స్ట్ క్రీస్తువారు నేర్పిస్తున్న మరొక అంశం ఏంటంటే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయమంటున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయమంటున్నాడు. ఈ వచనాన్ని లేకపోతే ఈ మాటను ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మనం అంటున్నామంటే, ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తుంటాం కదండి, స్వస్థపరచబడును గాక, ఆ వ్యక్తి స్వస్థపరచబడును గాక అని ప్రార్థన చేస్తాం, లేకపోతే వాళ్ళు బంధకాల నుంచి విడిపించబడుదురు గాక అని ప్రార్థన చేస్తుంటాం. అంటే ఏంటి అర్థము? స్వస్థపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటి? వాళ్ళకు స్వస్థత లేదని కదా, వాళ్ళు ఏదో అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళకు స్వస్థత లేదు, వారు స్వస్థపరచబడాలని కోరుకుంటున్నాను అని ప్రార్థన చేస్తున్నాం. అంతే కదండి, స్వస్థత లేదు వారికి, అనారోగ్యముతో ఏదో సమస్యలో కూడా ఉన్నారు, వాళ్ళు స్వస్థపరచబడాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కోరుకుంటున్నాను అని మనం ప్రార్థన చేస్తున్నాం. వారు బంధకాలలో ఉన్నారు, వారు విడిపించబడాలి, బంధకాల నుంచి విడిపించబడాలి అని నేను కోరుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆ మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే అర్థమేంటి? నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే, నీ నామము అపరిశుద్ధంగా ఉంది, నీ నామము పరిశుద్ధపరచబడాలి అని నేను కోరుకుంటున్నాను అనేగా అర్థం. పరిశుద్ధపరచబడాలి నీ నామము అని మనం ప్రార్థన చేస్తున్నామంటే, ఇంతకుముందు ఆయన నామము అపరిశుద్ధంగా ఉందనే కదా అని అర్థం, అపరిశుద్ధంగా ఉందనే దాని అర్థం. ఒకవేళ ఈ విధంగా మనం అర్థం తీసుకుంటే నిజమే, అది ఆయన నామము అపరిశుద్ధంగా ఉంది. ఎలా? ఒకసారి ఒక ఉదాహరణ, నేను బయటికి వెళ్ళాలి, ప్రేయర్కి వెళ్ళాలి, బాగా సిద్ధపడి ఐరన్ చేసిన డ్రెస్ వేసుకొని నీట్గా మంచి డ్రెస్ వేసుకొని కూర్చున్నాను. టైం ఉంది కాబట్టి టీ తాగుదామని టీ తాగుతూ ఉన్నాను. టీ తాగుతూ బై మిస్టేక్ నా చేయి స్లిప్ అయ్యి టీ నా మీద ఒలికింది, కప్పు స్లిప్ అయ్యి అందులో ఉన్న టీ నా మీద పడింది, బట్టల మీద నా మీద పడింది. అంటే మరకంతా అయింది కదా. అంటే నేను వేసుకున్నవి మంచి డ్రెస్సే, ఐరన్ చేసినవి, ఉతికినవి, చక్కగా ఐరన్ చేసి ఉన్నాయి, అవి నీట్గా ఉన్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయి, కానీ వాటి మీద టీ పడింది. ఎలా పడింది? ఎవరు పడేశారు? నేను వేశాను. ఆ బట్టలు నా వలన మరక అయినాయి, నేను దానిని అపరిశుద్ధంగా చేశాను. మరి ఆ డ్రెస్సును నేను అలాగే వేసుకొని వెళ్తానా? ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాను. ఆ డ్రెస్ తీసేస్తాను, మళ్ళీ ఆ డ్రెస్ ఎప్పుడు వేసుకుంటాను నేను? దానిని నీట్గా పరిశుద్ధపరచబడిన తర్వాత కదండి, పరిశుద్ధపరచబడిన తర్వాత నేను డ్రెస్ వేసుకుంటాను. ఎగ్జాక్ట్గా మనం చేసే ప్రార్థన అలా ఉండాలి అని క్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఏంటి? నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటున్నామంటే, అయ్యా నీ నామము పరిశుద్ధమైనది,
పవిత్రమైనది, కానీ నా వలన, నా వలననే నీ నామము అపరిశుద్ధపరచబడుతుంది, అవమానపరచబడుతుంది. నా ప్రతి ఆలోచనలో కానీ, క్రియలలో కానీ, తలంపులలో కానీ, మాటలో కానీ ఎప్పుడన్నా నీకు అవమానకరంగా జీవించి ఉన్నట్లయితే, అపవిత్రపరిచి ఉన్నట్లయితే నీ నామమును, దాని నుండి నన్ను క్షమించి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ నామము పరిశుద్ధపరచుకోయా అని మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? నీ నామాన్ని నేను ఒప్పుకుంటున్నాం కదా, నేను తప్పు చేసి ఉన్నాను, నేను తప్పు ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక మిస్టేక్ చేయకుండా అయితే ఖచ్చితంగా ఉండం కదండి. ఏదో విధంగా ఆలోచనల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, తలంపుల ద్వారా, మాట ద్వారా, చూడకూడనివి చూడడం ద్వారా, ఏదో ఒక విధంగా మనము తప్పులు చేస్తూనే ఉంటాం. అయితే ఈ తప్పులు చేస్తున్నప్పుడల్లా మనల్ని ఏమంటున్నాడు? మనం చేస్తున్నప్పుడల్లా ఆయన నామము అపవిత్రపరచబడుతుంది, అపరిశుద్ధపరచబడుతుంది, అవమానపరచబడుతుంది. ఈ విషయము మనకు గుర్తుండాలి అని ఈ ప్రార్థన చేయమంటున్నాడు. నేను చేస్తున్న ఈ తప్పులన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను, నా ద్వారానే నీ నామము అపవిత్రపరచబడింది, ఒప్పుకుంటున్నానయ్యా. కాబట్టి నేనేం కోరుకుంటున్నానంటే, నా ద్వారా అపవిత్రపరచబడిన నీ నామము పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థన చేయమంటున్నాడండి. చిన్న చిన్న మాటే కానీ అందులో దేవుని ఉద్దేశము మనకు అర్థమవ్వాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, మన జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనం చేయాల్సిన పని, మన తప్పులు ఒప్పుకోవాలి ఈ మాట ద్వారా అని దేవు క్రీస్తు వారు తెలియచేస్తున్నారు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే ఏదైనా పొరపాటున పాపం చేసినప్పుడు కానీ ఆయనకు వ్యతిరేకంగా మనకు తెలిసినప్పుడు వాటిని ఒప్పుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఈ చోట నేను తప్పు చేశాను, ఈ ఆలోచన చేశాను, ఈ అనకూడని మాట అన్నాను అని మనకు అర్థమైనప్పుడు మనం ఖచ్చితంగా ఒప్పుకునే ప్రయత్నం చేస్తాం కదండి. మనం ఒప్పుకుంటామయ్యా, ఈ తప్పు చేశాను కాబట్టి క్షమించమని. అయితే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని తప్పులు క్యారీ చేస్తూనే ఉంటాం. అది తప్పని తెలిసినా, అది చేయకూడదని తెలిసినా కొన్ని తప్పులు అలాగే మనం చేస్తూనే ఉంటాం, వాటిని మార్చుకోలేని స్థితిలో ఉంటాం. అది తప్పని మనకు తెలుసు, దాని ద్వారా దేవుని నామము అవమానపరచబడుతుందని తెలుసు. అయినప్పటికీ కూడా వాటిని గురించి పెద్దగా, వాటి నుంచి మారు మనసు పొందాలనే ఆలోచన ఒక్కొక్కసారి మనకు రాదు. దానిని, ఆ తప్పుని, ఆ పొరపాటుని మనం అలాగే క్యారీ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, విశ్వసించిన తర్వాత, మనమందరము తండ్రికి కుమారులముగా, కుమార్తెలముగా మార్చబడ్డాం కదండి. మనం తండ్రికి కుమారులముగా, కుమార్తెలముగా మార్చబడ్డాం. అంటే ఇప్పుడు నేను ఏమి చేసినా, నేను ఏ పని చేసినా, ఆ ప్రభావము ఎవరి మీద ఉంటుంది? ఖచ్చితంగా తండ్రి మీద ఉంటుంది. నేను మంచిగా జీవించినా ఆ ఎఫెక్ట్, లేకపోతే ఆ ప్రభావము, లేకపోతే ఆ దాని యొక్క పేరు తండ్రికే వస్తుంది. మంచిగా బ్రతికితే పేరు తండ్రికి వస్తుంది, చెడ్డగా బ్రతికితే ఆ పేరు కూడా తండ్రికే వస్తుంది కదండి. అంటుంటాం కదా అప్పుడప్పుడు, ఎవర్రా పిల్లవాడు ఇంత అల్లరోడిగా పుట్టాడు, అల్లరి చేస్తున్నాడు అంటే, ఫలానా వాడి కుమారుడు, ఫలానా ఇంట్లో పుట్టిన ఫలానా వాడు కుమార్తె, కూతురు కదండి. మంచిగా చదువుతున్నారు అనుకోండి, మంచిగా చదివి మంచి పొజిషన్లో ఉన్న ఎవరి అబ్బాయి అని అంటే, ఫలానా వాడి కుమారుడు, ఫలానా వాడి కుమార్తె అంటే, ఆ వ్యక్తి జీవించే జీవితము ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది, ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? ఆ ఇంటి యజమాని మీదనే కదా, ఖచ్చితంగా ఆ ఇంటి యజమాని మీదనే. మనం ఎలా జీవించినా, ఒక్కసారిగా మనము ఆయనకు కుమారులముగా, కుమార్తెలముగా మార్చబడిన తర్వాత, మనం చేసే ప్రతి పని కూడా,
మనం ఏమి చేస్తున్నా అది తండ్రికి పేరు తెస్తుంది లేకపోతే అవమానం తెస్తుంది అనే విషయము మనకు ఖచ్చితంగా జ్ఞాపకం ఉండాలి కదండి. తినినను త్రాగినను ఆయన మహిమార్థం చేయాలని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఏది చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ క్రియ చేసినా, ఏ మాట మాట్లాడినా అది డైరెక్ట్గా మన తండ్రికి ఎఫెక్ట్ అవుతుంది అనే విషయము మనకు ఖచ్చితంగా జ్ఞాపకం ఉండాలి. ఈ మాట ద్వారా నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనే మాట ద్వారా మనకు అర్థం అవ్వాలి. మన ప్రతి పని కూడా దేవునికి, దేవుని పేరు మీద, దేవుని నామము మీద ప్రభావితము చేస్తుంది, ఆయన నామమును అవమానపరుస్తుంది లేకపోతే పేరు తీసుకొస్తుంది అనే విషయం మనకు అర్థం అవ్వాలి. కానీ కొన్ని విషయాలను మనము క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అలాగే మనము తీసుకొని వెళ్తున్నాం. ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని మన జీవితంలో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఒకటి రెండు ఉదాహరణలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థనలో కింద ఒక మాట ఉంది, 14-15 వచనాలలో, మనుషుల అపరాధంలోను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధంలోను క్షమించును. మీరు మనుషుల అపరాధంలోను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఈ విషయము మనకు తెలుసు, మనము మనుషుల అపరాధములను క్షమించాలి, వారు చేసిన తప్పులను మనము క్షమించాలి. క్షమించకపోతే మన పరలోకపు తండ్రి కూడా ఆ మన పాపాలను, మన అపరాధాలను ఎట్టి పరిస్థితులలో క్షమించడు అని డైరెక్ట్గా రాయబడింది. అంటే ఏమని అర్థమవుతుంది? మనం అంటూ ఉంటాం ఫలానా వ్యక్తి మీద, లేకపోతే ఫలానా కుటుంబం మీద, ఫలానా పాస్టర్ మీద, ఫలానా విశ్వాసి మీద మనకు ఒక్కొక్కసారి కోపం ఉంటుంది కదా, సంఘము మీదనో లేకపోతే ఏదో విధంగా ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తిని మనము ద్వేషిస్తూ ఉంటాం, ఒక వ్యక్తిని మనము కోపం, ఎప్పుడు మన హృదయంలో ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. ఆ వ్యక్తిని మనం క్షమించాము అని అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని ఎదుట ఆ వ్యక్తిని క్షమించాను అని ఒకవేళ మనం ప్రార్థన చేయొచ్చు, కానీ మాట వరుసకి ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామేమో కానీ దానికి తగినట్టుగా ప్రవర్తించాం. రెండు విషయాలు ఇక్కడ ఉంటాయి. ఒక వ్యక్తిని మనం క్షమించాము అని అంటే దానికి తగినట్టుగా కూడా ప్రవర్తించాలి కదా. క్షమించామంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తితో నేను మళ్ళీ తిరిగి మాట్లాడతాను, సమాధాన పడతాను, తిరిగి ఆ వ్యక్తితో నేను సంబంధాన్ని కంటిన్యూ చేస్తాను అని అర్థం. అంతే కదండి. మనకు ఒకవేళ ఎవరన్నా అపాయం చేసినా, లేకపోతే ఏదైనా మనకు పడని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే, ఆ వ్యక్తిని నేను క్షమించాను అని అంటే దానికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నాను అని అర్థం. యాక్చువల్గా అదే డైరెక్ట్గా క్రీస్తు దేవు వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు క్షమించాలి, మనుషుల అపరాధమును మీరు క్షమించాలి, క్షమించకపోతే మీ తండ్రి కూడా క్షమించడు. మరి ఈ క్షమాపణ, ఒక్కొక్కసారి కొంతమందిని క్షమించని స్థితి ఖచ్చితంగా మన జీవితంలో ఉంటుంది. ఇది తప్పని తెలిసినా మనం ఒక్కొక్కసారి ఎదురు పడినప్పుడు వాళ్ళతో మాట్లాడలేము, ఇది తప్పని తెలిసినా వాళ్ళతో సమాధాన పడలేము. మళ్ళీ వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు మాత్రం మనం చెప్తూ ఉంటాం, ఆ వ్యక్తి నేను క్షమించాను, నేను సమాధాన పడ్డానని ఒకవేళ చెబుతుంటామేమో, కానీ అది అబద్ధమని మనకు తెలుసు. ఇది తెలిసిన కానీ దీనిని క్యారీ ఫార్వర్డ్ అలాగే జీవిస్తూ ఉంటాం. కానీ వేరే వాళ్ళ మధ్యలో, వేరే వాళ్ళు చూసినప్పుడు మనకు బాగానే ఉంటుంది, నేను క్షమించానని మనకు మాత్రం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, కానీ ఎదుటి వారికి మాత్రం అది స్పష్టంగా అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థమవుతుంది. అన్నాడు కానీ మాట్లాడట్లేదు, అన్నాడు కానీ సమాధాన పడట్లేదు, కలిసి జీవించట్లేదు, కలిసి మాట్లాడట్లేదు, కలిసి ఉండట్లేదు, సహవాసం చేయట్లేదు అని వేరే వాళ్ళకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే అలాంటప్పుడు ఏమవుతుంది? క్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నాం, క్రీస్తు వారిని వెంబడిస్తున్నాం, క్రైస్తవులను చెప్పుకుంటున్నారు అని దేవుని నామం ఖచ్చితంగా అవమానపడుతుంది కదా. అక్కడ క్రైస్తవులే కానీ వాళ్ళ మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉంటుంది, వాళ్ళ మధ్య వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరు, ఒకరు ఎడముఖం అంటే ఒకరు పెడముఖం అంటే, ఒకరు ఇటు వెళ్తే ఒకరు అటు వెళ్తే, వారు ఎప్పుడు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నా లేకపోతే ఇద్దరు కలిసి ఒకే చోట ఉన్నా ఏ విషయంలో అయినా కానీ ఒకరినొకరు మొహాలు మాత్రం చూసుకోరు క్రైస్తవులే.
అని వేరే వాళ్ళు అన్యులు ఈ విషయాన్ని గమనించారనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది అది? ఖచ్చితంగా తండ్రి మీదనే కదా, క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నాము. ఈ విషయాన్నే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీ నామము ఒకవేళ ఈరోజు నా జీవితంలో ఏ విధము చేతనైనాను, ఏ పరిస్థితిలోనైనాను అవమానపరచబడి ఉందేమో, నిన్ను అవమానపరచ అపరిశుద్ధపరచానేమో నీ నామమును, అయ్యా క్షమించు, నీ నామము పరిశుద్ధపరచబడాలి అని మనం ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నామని అర్థం కదండి. ఈ క్షమాపణ, క్షమించలేని స్థితి అనేది మన జీవితాలలో ఖచ్చితంగా ఎవరి మీదనో ఉంటుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి, దానికి తగినట్టుగా జీవించాలి అని క్రీస్తు వారు కోరుకుంటున్నారు. తన శిష్యులకు చెప్పాడు ఆ రోజు, ఈనాడు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ ఇలాంటి స్థితి ఉంటే అన్యుల వద్ద మనము ఆయన నామమును అవమానపరుస్తున్నామేమో, అపరిశుద్ధపరుస్తున్నామేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అనే మాట ఆ క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక ఉదాహరణను మనం తీసుకుంటే, మా లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం అక్కడ శుంకరి ప్రార్థన మన ప్రార్థన ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్తారు కదండి, ఒకరు పరిసయ్యుడు ఒకరు శుంకరి, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను, ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. ఎలాంటి ప్రార్థన? ఒక వ్యక్తిని లేకపోతే ఇతర వ్యక్తులతో, మనుష్యులతో పోల్చుకుంటూ తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు కదా. తన ఉద్దేశంలో లేకపోతే తన ఆలోచనలో తను ఎంతో గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. సెల్ఫ్ రైచియస్నెస్ అంటాం దీన్ని, స్వనీతి. ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనం గొప్పగా కనపడతాం. అంటే మన ఆత్మీయ స్థితిని, మనకున్న ఆత్మీయ స్థితిని మనం ఎలా చూసుకుంటున్నామని అంటే, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసి నేను పర్వాలేదు, నేను ఇలా ఉన్నాను, వాళ్ళలా లేను, చోరుల వల్ల లేను, అబద్ధికుల వల్ల లేను, శుంకరి వల్ల లేను, నేను దశమ భాగం ఇస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, 2 సార్లు చేస్తున్నాను. అంటే ఈ ఆలోచన ఉన్నప్పుడు పక్కలోనే శుంకరి ఉన్నాడు, శుంకరిని చూసి ప్రార్థన చేస్తున్నాడు, ఈ శుంకరి వల్ల నేను లేనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఆ వ్యక్తి ఆ శుంకరిని ప్రేమించే లక్షణం ఆ వ్యక్తికి ఉందా? ఈ ఆలోచన ఉన్నప్పుడు, ఈ స్థితి ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తితో తనను తాను కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఈ వ్యక్తి ప్రేమించగలడా? ఖచ్చితంగా ప్రేమించలేడు. అంతే కదండి, కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా బలంగా ఉన్నాము, లేకపోతే ఒక స్థానంలో ఉన్నాము, వాళ్ళకంటే బెటర్ అని అనుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే కంపారిజన్ వస్తుందో మన జీవితంలో, ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తాము, ప్రేమించలేము. మనల్ని మనం ప్రేమించుకున్నట్టుగా మీ సహోదరులను ప్రేమించమని వాక్యం చదివించినప్పుడు మనము మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటాము, కానీ ఆ శుంకరిని ఈ పరిసయ్యుడు ఖచ్చితంగా ప్రేమించలేడు. ప్రేమించలేడు, అంత ప్రార్థన చేసి అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయిండు వచ్చేమో కదా, ఒక చూపు అలా చూసేసి వెళ్ళిపోయి ఉంటాడు. పలకరించాలా కదండి, ఖచ్చితంగా పలకరించలేము, ఖచ్చితంగా మాట్లాడలేము, ప్రేమించలేడు ఆ పరిసయ్యుడు శుంకరిని. అంటే ఏమర్థమవుతుంది? మన స్థాయి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కంటే గొప్పగా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎదుటి వ్యక్తి కంటే గొప్పగా ఉంది. అంటే కంపారిజన్ అనేది పోల్చుకుంటూ ఉంటాం మన ఆత్మీయ జీవితంలో, లేకపోతే మామూలుగా సొసైటీలో మామూలుగా బ్రతికినా ఎదుటి వ్యక్తితో, వాళ్ళతో, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అంటే పోల్చుకునే జీవితం ఎప్పుడైతే మన జీవితంలో వస్తుందో ఎదుటి వ్యక్తిని మనము ప్రేమించలేము. ఇది కూడా మనకు పొరపాటు చేస్తూ ఉంటాం కదండి, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇది కూడా. ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతే దేవుని నామం ఖచ్చితంగా అవమానపరచబడుతుంది. మన తోటి వ్యక్తులు ఎవరైనా బాధపడుతున్నా, వారి ఇబ్బందుల్లో ఉన్నా, వారిని చూసి చూడనట్టుగా ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా బలంగా ఉన్నామన్నా,
ఆత్మీయంగా వాళ్ళకంటే గొప్పగా ఉన్నామనా బలహీనంగా ఉన్నామనా అర్థం. ఎదుటి వ్యక్తిని ప్రేమించలేనప్పుడు ఈ విషయాలు ఖచ్చితంగా డీల్ చేసుకోవాలి ఈ మాట ద్వారా అని క్రీస్తు వారు ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదండి, ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో పోల్చుకోకుండా మన ఆత్మీయ మనం ఏదన్నా పోల్చుకోవాలి అని అంటే మనం క్రీస్తు వారితోనే, ఆయనతోనే, అయ్యా నువ్వు ఈ విధంగా ఉన్నావు, నీ స్టాండర్డ్స్ ఇవి, నేను కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాను. ఇవి మన జీవితంలో ఈ జస్ట్ ఒకటి రెండు ఉదాహరణలే, కానీ మనము డైలీ లైఫ్లో మనం ఏం చేస్తున్నామో ఖచ్చితంగా మనకు తెలుసు. నీ నామము ఒకవేళ నా జీవితం ద్వారా నా క్రియలలో అపవిత్రపరచబడుతుంటే, అయ్యా నీ నామము పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి అని ప్రార్థన చేయాలి అని అర్థం. దాని అర్థం అంటే మనం ఒప్పుకుంటున్నాము, ఒప్పుకోవాలి అని అర్థం. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఏదో విధం చేత మనము ఆయనను అవమానపరుస్తూనే ఉంటాం. ఇందాక చదివిన వాక్య భాగంలో ఎస్కేల్ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా, కాబట్టి ఇజ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామం నిమిత్తము నేను చేయబోదానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. అన్యజనుల ఎదుట మీరు నా నామాన్ని అపరిశుద్ధపరిచారు, అపవిత్రపరిచారు. ఇజ్రాయేలీయులను మనం గమనించినట్లయితే ఏనాడు కూడా దేవుని నామమును మహిమపరిచే విధంగా, దేవుని నామమును గొప్ప చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించాల. అనేక సార్లు వాళ్ళు తప్పిపోయారు. దేవుని ప్రజలే, దేవుని జనాంగమే, బంధకాలంలో నుంచి 400 సంవత్సరాల బానిసత్వంలో నుంచి ఆయన విడిపించాడు. కనానుకు తీసుకువెళ్తానని వాగ్దానం చేశాడు. వాళ్ళతో పాటుగా నివసించి వారి మధ్యలో ఉండి తనను తాను వారి మధ్యలో మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉంచుకొని ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని వారికి తోడుగా ఉంచి 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసినప్పటికీ, దేవుడు వారికి తోడుగా ఉన్నప్పటికీ వారు మాత్రం దేవుని నామమును ఘనపరచల అవమానకరంగానే జీవించారు. అప్పుడు మాత్రమే కాదు, అనేక రకాలుగా అనేక విషయాలలో మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూసినప్పుడు కూడా ఎన్నిసార్లు ఇజ్రాయేలీలు తప్పిపోయారు, ఎన్నిసార్లు దేవుని నామముకు అవమానకరంగా జీవించారు. మీరు ఎక్కడైతే నా నామమును అవమానపరిచారో, అపరిశుద్ధపరిచారో, అక్కడనే నా నామమును నేను పరిశుద్ధపరచుకుంటాను, పరిశుద్ధపరచుకుంటాను అని ఆయన సెలవిస్తాను. ఆయన నామము ఖచ్చితంగా పరిశుద్ధమైన, ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన నామము ఖచ్చితంగా పరిశుద్ధపరచబడాలి అంటే ఆయననే పరిశుద్ధపరచుకుంటాడు. ఈ ఏరియాలలో మనం ఇందాక చూసిన ఈ రెండు ఎగ్జాంపుల్స్లో క్షమించలేని తత్వము, ప్రేమించలేని తత్వము మన జీవితంలో అలా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు మనం చేయాల్సిన పని, అయ్యా ఇది నా వలన కావట్లేదు, నేను క్షమించలేకపోతున్నాను, నేను ప్రేమించలేకపోతున్నాను, ఫలానా వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను, ఫలానా వ్యక్తిని క్షమించలేకపోతున్నాను, నీ నామము నా జీవితంలో అవమానపరచబడకుండా పరిశుద్ధపరచుకో అని ఒకవేళ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ఏరియాలోనే ఆయననే ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు, పరిశుద్ధపరచుకుంటాడు. ఆ విషయాన్నే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాను. నా నామము మీరు అవమానపరిచారు, అయినప్పటికీ మీరు దానిని గుర్తించలేకపోతున్నారు, కానీ నేను నా నామముకు అవమానం రాకూడదు, నేను పరిశుద్ధుణ్ణి, రోషం కలిగిన వాణ్ణి, నా నామము అన్యుల ఎదుట పరిశుద్ధపరచుకుంటాను అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కదండి. అయినప్పటికీ ఒకవేళ వినకపోతే, దేవుని నామం అవమానపరచబడుతుంది అని తెలిసినా, ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోయినా, క్షమించలేకపోయినా, అయినప్పటికీ మనం ఒకవేళ అలాగే జీవించే ప్రయత్నం చేస్తే, వారు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి పంపించాడు ఆయన, చెరలోకి పంపించాడు కదా, చెరలోకి పంపించే అవకాశం ఉంది.
తప్పులు చేస్తూ 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 ఒకవేళ పోతూ ఉన్నప్పుడు ఆయన నామము అన్యజనుల ఎదుట మన ద్వారా అవమానపరచబడుతున్నప్పుడు, నిందల పాలవుతున్నప్పుడు, అపరిశుద్ధపరచబడుతున్నప్పుడు ఆయన మనల్ని చెరలోకి పంపించే అవకాశం ఉంది. ఆయన పరిశుద్ధమైన నామమును గుర్తించలేకపోయినా, ఎక్కడైతే మనం మారుమనసు పొందాలో అక్కడ మారుమనసు పొందకపోయినా, నిర్లక్ష్యముగా ఉన్నా మనల్ని ఆయన చెరలోకి పంపించే అవకాశం ఉంది. అంటే ఏదో సమస్యలోకి ఆయన తీసుకువెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే ఎవరినైనా మన మీద అధికారులను చేసే అవకాశం ఉంది కదండి. ఇజ్రాయేలీల మీద అనేక మందిని వారి బానిసత్వంలోకి తీసుకువెళ్ళాడు, చెరలోకి పంపించాడు, అనేక మార్లు జరిగింది. శత్రువుని వారికి అధికారులుగా చేశాడు, బబులోని సామ్రాజ్య బాబులోని కిందికి వాళ్ళని పంపించాడు కదండి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే మనం తప్పును తెలుసుకొని ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు ఖచ్చితంగా ఆయన నామము మహిమపరుచుకుంటాడు. మన ద్వారా, మన జీవితాల ద్వారా ఖచ్చితంగా ఆయన నామము ఎప్పుడు కూడా పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అందుకనే ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన ఆయన చేయమన్నాడు. చేసినప్పుడల్లా ఈ ప్రార్థన చేయండి, చేసినప్పుడల్లా నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయాలి. అంటే నేను తప్పు చేశాను, ఎక్కడైనా ఏ ఏరియాలో నేను పొరపాటు చేసి ఉంటే అక్కడ నీ నామం పరిశుద్ధపరచుకోనైనా అని మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి కదండి. మన తండ్రికి అవమానకరంగా మనం జీవించకుండా ఉండాలని ఆయన ఈ ప్రార్థనను నేర్పిస్తున్నాడు. అందుకనే ఆయన 29వ అధ్యాయం యిర్మీయా గ్రంథంలో 11వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, ఆయన మన గూర్చిన సంగతులన్నీ ఆయనకు తెలుసు, మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో ఆయనకు తెలుసు, అవన్నీ క్షేమకరమైనవే అంటాడు ఆయన కదండి. అవి నిరీక్షణ కలిగినవి, అవన్నీ మనకి క్షేమాన్ని ఇచ్చేవే. అయితే మీరు చేయాల్సిన పని నన్ను వెతకండి, ప్రార్థన చేయండి, అప్పుడు నేను మీకు కనపరుచుకుంటాను, అప్పుడు నేను మిమ్మల్ని చెరలో నుండి ఎక్కడికైతే నేను చెరలోకి పంపించానో, ఏ సమస్యలోకైతే మిమ్మల్ని పంపించానో, ఏ అధికారాన్ని మీ మీద పెట్టానో, ఏ పరిస్థితులు అయితే మీకు అననుకూలంగా ఉన్నాయో, అప్పుడు నేను వాటి నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, వాటి నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను అని ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. 29:11 నుంచి కిందికి చూసినప్పుడు యిర్మీయా గ్రంథంలో. అయితే మనం చేయాల్సిన పని వెతకాలి, ప్రార్థన చేయాలి ఆశతో ఆసక్తితో, అయ్యా నీ నామము నా జీవితంలో ఎక్కడైనా అవమానపరచబడిందేమో నీ నామము పరిశుద్ధపరచబడాలి, నీ నామము పరిశుద్ధమైనది పవిత్రమైనది, మన తండ్రికి అవమానకరంగా జీవించకుండా మనము ఉండాలి అని క్రీస్తువారు ఈ ప్రార్థనలో ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆ ప్రార్థన 3-4 లైన్లే ఉంది, కానీ అందులో దేవుని ఉద్దేశము, క్రీస్తు వారి ఉద్దేశము చాలా గొప్పది. ఖచ్చితంగా మనకు కావలసిన, మన ప్రార్థనకు రావాల్సిన సమాధానం ఎలా వస్తుంది అనే విషయాలన్నీ కూడా అందులో ఆయన దాచిపెట్టి ఈ ప్రార్థనను చేయమంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలలో ఇంకా ఎక్కడెక్కడెక్కడెక్కడ మన ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా, మాట తీరు ద్వారా, క్రియల ద్వారా అన్యుల వద్ద ఒకవేళ మనకు తెలిసి తెలియక పొరపాటు చేసిన, తప్పులు చేసిన, పాపం చేసిన, ఆయన నామము అవమానపరచబడుతుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకుండా మనం చేయవలసిన పని, రాత్రి లేకపోతే పగలు ఎప్పుడో ఒకసారి ఈ ప్రార్థన చేసినప్పుడల్లా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరలోక ప్రార్థన ప్రతిసారి చేయకపోయినా ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు కానీ. అయ్యా ఈరోజు ఒకవేళ నేను నీకు అవమానకరంగా జీవించి ఉన్నట్లయితే, నీకు మహిమకరంగా జీవించకపోయి ఉన్నట్లయితే, ఎక్కడైనా ఈ నా మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా నీకు అవమానకరంగా జీవించింటే నన్ను క్షమించయ్యా, నీ నామము పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడును గాక అనే ఆ చిన్న ప్రార్థన చేసుకొని మనము పడుకున్నట్లయితే దేవుడు తన నామంను ఎక్కడైతే మనము అవమానం అక్కడ ఆయన నామాన్ని పరిశుద్ధపరచుకుంటాడు, ఆ పరిస్థితులను ఆయన చక్కపరుస్తాడు, సమకూరుస్తాడు, మేలుగా మారుస్తాడు. హల్లెలూయా.